ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. నా పేరు శిఫు ప్రభాకర్ రెడ్డి. నిన్నటి వరకు ఎపిసోడ్ లో చేసిన వాటి ఏంటంటే మనం అఫెన్స్ డిఫెన్స్ వెయిట్ లాస్ అలాగే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవన్నీ బేసిక్స్ మూమెంట్స్ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పంచింగ్ అలాగే మూవింగ్ పంచెస్ బ్యాక్వర్డ్ పంచెస్ సైడ్వర్డ్ పంచెస్ ఇలా మూవింగ్ మూమెంట్స్ నేర్చుకుంటాం. ఓకే రెడీ హౌస్ డిస్టెన్స్ టూ లెగ్స్ క్లోజ్ అప్ డౌన్ ఫస్ట్ సింగిల్ మిడిల్ ఇది చేసిన వెంటనే తర్వాత పుషప్స్ వన్ రౌండ్ పుషప్స్ రెడీ అప్ హౌస్ డౌన్ పుషప్స్ డౌన్ పుషప్స్ 10 పంచెస్ 10 పుషప్స్ 1 2 3 4 5 స్టాప్ ఈ విధంగా 10 పుషప్స్ చేయాలి. గెట్ అప్ లైన్ పొజిషన్ నెక్స్ట్ టూ లెగ్స్ క్లోజ్ డౌన్ టు అప్పర్ పామ్ చిన్ లెవెల్ పామ్ స్టమక్ ఎక్సర్సైజ్ ఫస్ట్ వన్ లెగ్స్ టూ స్ట్రైట్ ఉంచి పైకి అవుట్ చేస్తూ 1 2 3 4 5 ఎస్ సేమ్ ఇదైన తర్వాత ఇవి కూడా 10 స్టమక్ చేయాలి. గెట్ లైన్ నెక్స్ట్ డౌన్ పాన్ టూ లెగ్స్ క్లోజ్ మాపు డౌన్ అప్ డౌన్ సైడ్ సైడ్ పుషప్ డౌన్ 1 2 3 4 5 ఎస్ ఇదే విధంగా 10 పుషప్స్ చేయాలి. రెడీ అప్ నెక్స్ట్ వన్ కౌంట్ టూ పంచెస్ టూ లెగ్స్ క్లోజ్ ఇన్ మిడిల్ అప్ డౌన్ రైట్ టు లెఫ్ట్ నెక్స్ట్ అగైన్ స్టమక్ లో సెకండ్ స్టమక్ ఎక్సైజ్ డౌన్ లెగ్స్ బెండ్ చేస్తూ చేయాలి. రెడీ 1 అప్ అండ్ డౌన్ 2 పైకి వచ్చిన బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి బ్రీత్ ఇన్ చేయాలి. ఎస్ 4 5 అప్ గెట్ అప్ లైన్ నెక్స్ట్ అదేవిధంగా అప్పర్ లో డబుల్ పాన్ రెడీ మాపు డౌన్ రైట్ అండ్ లెఫ్ట్ నెక్స్ట్ అదేవిధంగా జంపింగ్ టూ లెగ్స్ రైట్ స్లోలీ జంప్ చేయను అందరూ ఇక్కడ జంప్ చేసేటప్పుడు టో పైన జంప్ చేయాలి. నీస్ బెంచ్ చేయకుండా చేయాలి. హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. లుక్ స్ట్రైట్ గా ఉండాలి. లుక్ స్ట్రైట్ చేస్తూ ఇలా జంప్ చేస్తుండాలి. ఎస్ ఎస్ రెడీ స్టాప్ నెక్స్ట్ టూ లెగ్స్ క్లోజ్ అగైన్ అప్ డౌన్ లెవెల్ టూ పంచెస్ మాపు డౌన్ గెట్ అప్ నెక్స్ట్ బ్రీత్ ఇన్ అవుట్ ఇక్కడ బ్రీత్ ఇన్ చేసేటప్పుడు నోస్ తో ఏం చేసి మౌత్ అవుట్ చేయాలి. ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అంటూ చేయాలి. ఇన్ అవుట్ టూ లెగ్స్ క్లోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ డబుల్ పంచ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసాం. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ కూడా చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా చేయాలి. ఇప్పుడు త్రిబుల్ పంచెస్ వన్ కౌన్ త్రిబుల్ పంచెస్ మిడిల్లో 1 2 3 అలాగే 1 2 3 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎస్ టూ లెగ్స్ క్లోజ్ మాపు డౌన్ ఇన్ మిడిల్ పామ్ ఎస్ అప్ నెక్స్ట్ పుషప్ ఇందాక ఫస్ట్ వన్ చేసాం తర్వాత సెకండ్ వన్ ఇన్సైడ్ చేయాలి. ఇన్సైడ్ ఇక్కడ డిస్టెన్స్ వచ్చి కరెక్ట్ బాడీ లెవెల్లో ఉండాలి డిస్టెన్స్. యా బ్యాక్ లెగ్స్ బ్యాక్ 1 2
త్రీ ఫోర్ ఫైవ్ స్టాప్ స్టాప్ దేర్. అక్కడ పుషప్ చేసేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ ఇన్ అవుట్ అప్. ఇక్కడ కిందకి వెళ్ళేటప్పుడు నోస్తో ఇన్ చేసుకుంటూ వెళ్ళి బ్రీత్, పైకి వచ్చేటప్పుడు మౌత్తో అవుట్ చేస్తూ రావాలి. ఎస్ టూ లెగ్స్ క్లోజ్. అదేవిధంగా మిడిల్లో చేసిన విధంగా త్రిబుల్ పంచెస్, అప్పర్లో డౌన్లో కూడా అదే విధంగా చేయాలి. నెక్స్ట్ వన్ కౌంట్ ఫోర్ పంచెస్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ పంచెస్ చేయాలి. వన్ కౌంట్కి నాలుగు పంచెస్ చేయాలి. రెడీ టూ లెగ్స్ క్లోజ్ అప్ డౌన్. ఎస్ గెట్ అప్. నెక్స్ట్ దీని తర్వాత స్టమక్ ఎక్సర్సైజ్ డౌన్. ఇప్పుడు స్టమక్ ఎక్సర్సైజ్ లెగ్స్ రెండు బెండ్ చేసి సైడ్ ఇచ్చేయాలి. ఫస్ట్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్ ఇచ్చేయండి. వన్ లెఫ్ట్ సైడ్, టూ రైట్ సైడ్, త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్టాప్ దేర్. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రెండు సైడ్లు ఒకే విధంగా చేయాలి. ఆ సైడ్ టెన్ చేసి ఇటు సైడ్ కూడా టెన్ చేయాలి. ఈక్వల్గా చేయాలి. రెడీ గెట్ అప్. నెక్స్ట్ వన్ కౌంట్ ఫైవ్ పంచెస్, వన్ కౌంట్ ఇన్ మిడిల్లో. రెడీ టూ లెగ్స్ క్లోజ్ మాబు డౌన్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ రెడీ. తర్వాత లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఫైవ్ పంచెస్. ఇదే విధంగా ఫైవ్ పంచెస్ అనేవి ఒక టెన్ టైమ్స్ వేసారు అంటే ఫిఫ్టీ టైమ్స్ అయిపోదు. ఆ విధంగా ఒక ట్వంటీ టైమ్స్ అలా ఫాస్ట్ మూమెంట్ అనమాట. ఫాస్ట్గా మనలో బాడీలో ఫస్ట్ మనం పర్ఫెక్షన్ నేర్చుకోవాలి పంచ్ ఎలా చేయాలి, తర్వాత ఫాస్ట్గా చేయడం, తర్వాత పవర్గా చేయడం. ఈ విధంగా మనం గ్రాడ్యువల్ ఇంప్రూవ్ చేయడం అంటే ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్ గ్రాడ్యువల్. అలా విధంగా మధ్య మధ్యలో వీళ్ళు చేస్తున్నారు కదా ఈ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఫిజికల్గా బాడీ ఏంటంటే ఫిట్గా ఉండడానికి, పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా తయారవడానికి, అదేవిధంగా మనం చేసే మూమెంట్స్కి ఏంటంటే ఎక్కువ పవర్ రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఎవరి ప్లేస్లో వాళ్ళు అక్కడే రన్ రన్ చేయండి. ఎక్కడే లేదు ఎస్ స్టాప్. నెక్స్ట్ టూ లెగ్స్ క్లోజ్ రెడీ. నెక్స్ట్ ఫార్మ్ ఎ లైన్ ఫార్మ్ ఎ లైన్ టేక్ డిస్టెన్స్ టూ లెగ్స్ క్లోజ్. నెక్స్ట్ డూ చైనీస్ పంచెస్ రైట్ టూ లెగ్స్ క్లోజ్ మాబు డౌన్ డూ దిస్ సైడ్ పంచ్ రైట్ సైడ్ చైనీస్ పంచ్. ఇది చేసేటప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ ఉన్నప్పుడు ఈ బెండింగ్ ఏంటంటే కరెక్ట్గా దీనిలాగా ఉండాలి అన్నమాట. దానికంటే పైకి లే ఉండకూడదు, అలాగే మరీ ఓవర్గా ఉండదు, స్ట్రైట్గా ఉండాలి. పంచెలో స్ట్రైట్ లుక్ స్ట్రైట్గా ఉండి బాడీ స్ట్రైట్గా ఉండి చేయాలి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇప్పుడు అప్పర్లో చేయాలి సేమ్ చిన్ లెవెల్. సేమ్ అదే విధంగా ఇప్పుడు డౌన్లో చేయాలి అబ్డామిన్ లెవెల్. ఇప్పుడు మిడిల్ అప్పర్ డౌన్ కానీ ఇక్కడ సైడ్స్ మారుతుంది. ఈ సైడ్ రైట్ మిడిల్ అప్పర్ డౌన్ అలాగే రెడీ. నెక్స్ట్ అటు సైడ్ అప్పర్ నెక్స్ట్ స్వన్ డౌన్ నెక్స్ట్ అలాగే మిడిల్లో మళ్ళీ అగైన్ మిడిల్ స్వన్ లాఫ్ యూ క్లచ్ బో రెడీ డౌన్ స్టమక్ డౌన్. నెక్స్ట్ ఎవరి ప్లేస్లో వాళ్ళు లెగ్స్ రెండు లిఫ్ట్ చేసి మెల్లగా దెన్ అవుట్ చేయాలి డౌన్. రెడీ అప్ డౌన్ అప్ డౌన్ డూ స్లోలీ డౌన్ అని పడిపోకూడదు. ఏ అప్ ఇంచెస్ అప్ చేయాలి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ రెడీ రైట్.
Samosa, get up. Yes, up. Ready. Line. Turn into line. Ready, clutch. Bow. In. Out. In. Out. ఇప్పుడు మనం బేసిక్ స్టాండింగ్ అక్కడే నిల్చొని చేసాం మూమెంట్. ఇప్పుడు మూవింగ్ అవుతూ అలాగే టర్న్ అవుతూ, మూవ్తూ ఎలా చేయాలి, టర్న్ అవుతూ ఎలా చేయాలి అంటే నిన్నటి వరకు మనం చేస్తాం, నిన్న క్లాస్ ఎలా చేస్తాం, స్మాల్ స్టాండ్లో చేస్తాం మూవింగ్స్. కానీ ఇక్కడ డీప్ స్టాండ్లో చేయాలి. డీప్ స్టాండ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం మూవింగ్, తర్వాత బ్యాక్వర్డ్, తర్వాత సైడ్వర్డ్, తర్వాత టర్నింగ్, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. రెడీ, టూ లెగ్స్ క్లోజ్, రైట్ లెగ్ స్ట్రైట్, దెన్ రైట్ లెగ్ బ్యాక్. ఇక్కడ ఫ్రంట్ లెగ్ బెండ్ ఉండాలి, బ్యాక్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి, బాడీ స్ట్రైట్గా ఉండి హ్యాండ్స్ అండ్ బ్యాక్ తీసుకొని మనకి ఏ లెగ్ అయితే ఫ్రంట్ వస్తుందో ఆ హ్యాండ్తో బ్లాక్ చేయాలి. ఏ బ్లాక్? డౌన్ బ్లాక్. ఎస్. నెక్స్ట్ మనం మూవింగ్ నేర్చుకుందాం. మూవింగ్ అన్నప్పుడు కూడా ఏం చేయాలంటే మనం మూవ్ అవ్వాలంటే బ్యాక్ లెగ్ ఫ్రంట్కి వేస్తే మూవ్ కాగలం. నడుచుకుంటూ వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్ళాలంటే మనం ఫ్రంట్ లెగ్గే ముందుకు వేస్తుంటే మనం వెళ్ళాం, పడిపోతాం అక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే బ్యాక్ లెగ్ కంపల్సరీ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్షల్ ఆర్ట్లో కానీ దేనిలో సరే, మనిషి ఇప్పుడు పుట్టగానే ఫస్ట్ దోగాడి, తర్వాత పడుతూ లేస్తూ, తర్వాత నడవడం, తర్వాత పరిగెట్టడం, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అదేవిధంగా మార్షల్ ఆర్ట్లో కూడా మనం స్టెప్ బై స్టెప్ అంటే బేసిక్స్ నుంచి ఒక ఆర్డర్గా లెవెల్గా వెళ్ళాలన్నమాట. ఫస్ట్ నిలబడడం ఎలాగా, తర్వాత మూమెంట్ చేయడం ఎలాగా, తర్వాత ముందుకు వెళ్ళాలి, తర్వాత సైడ్కి వెళ్ళాలి, తర్వాత బ్యాక్ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళామనుకోండి మన ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ కానీ చేయాలంటే కూడా మనం పర్ఫెక్ట్గా చేయగలం. లేదు ఇవన్నీ సరిగ్గా లేకుండా చేసామనుకోండి మూమెంట్స్లో పర్ఫెక్షన్ ఉండదు, స్టాన్స్ ఉండదు, అలాగే బాడీ లాంగ్వేజ్ ఉండదు. బాడీ లాంగ్వేజ్ అంటే చెప్తున్నాను అంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏ మూమెంట్ చేసినా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా కొత్త వాళ్ళు చేసినప్పుడు ఆ లాంగ్వేజ్ అనేది వేరేగా ఉంటుంది. వాళ్ళు మూమెంట్ ఒకటి విధంగా చేస్తే అది చూడడానికి వేరే విధంగా ఉంటుంది. అదే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా పని చేసినా ఇలా మూమెంట్ నించున్నా వాళ్ళు ఆ లాంగ్వేజ్ అనేది బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. రెడీ, టూ లెగ్స్ క్లోజ్, ఆ స్టాండ్స్ ఎలా తీసుకొని నేర్చుకోండి. రెడీ, రైట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బ్యాక్, బ్లాక్. ఫస్ట్ మూవ్, మూవ్ ముందుకి ఫార్వర్డ్. రెడీ, బ్యాక్ లెగ్ క్లోజ్, దెన్ ఫ్రంట్, దెన్ పంచ్. ఎస్, ఇక్కడ మూతో పాటు పంచెస్ కూడా చేస్తాం. రెడీ, నెక్స్ట్ అదేవిధంగా వన్ స్టెప్ ఫార్వర్డ్, ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనకి బ్యాక్ లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ ఉన్న లెగ్ని క్లోజ్ క్లోజ్ దెన్ ఫ్రంట్ పంచ్. ఎస్, చెస్ట్ లెవెల్ మిడిల్. రెడీ, నెక్స్ట్ అదేవిధంగా వన్ స్టెప్ మోర్. రెడీ, వన్ క్లోజ్ ఫ్రంట్ పంచ్. ఎస్, గెట్ అప్.